ఈ వీడియోలో బెల్లగొన్న రికార్డ్ బ్రేకింగ్ మూవీ అయిన ఛత్రపతి మూవీ గురించి చెప్పబోతున్నాను. అలాగే సముద్రంలో బయటపడిన కొన్ని వింత క్రియేచర్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియోలో ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ వీడియో చేసరికి మీరు ఒక్కటే అంటారు. ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ కాబట్టి ఫస్ట్ పెడుతున్నా. అంటే స్కూల్ పిల్లలు కానీ ఇంటర్మీడియట్ పిల్లలు కానీ ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ మీ కుదిరితే మీ టీచర్స్ కూడా షేర్ చేయండి. యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2023ది 2024 జనవరిలో రిలీజ్ చేశారు. ఇది దాదాపు 26 రాష్ట్రాల్లో 14 నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్న 34,745 మంది స్టూడెంట్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన డేటా. ఇందులో 25% మంది పిల్లలు క్లాస్ 2 లెవెల్ టెక్స్ట్ను కూడా చదవలేకపోతున్నారు, అది కూడా వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్లో. నాకు తెలిసి మీలో ఎంతమందికి తెలుగు చదవడం రాదు? కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇందులో 42% మందికి సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్స్ చదవడం కూడా రాదంట. ఇంకా చదవడమే రాదంటే ఇంక దాన్ని అర్థం చేసుకోవడం ఇంకెంత కష్టమో వాళ్ళకి ఆలోచించండి ఒకసారి. ముఖ్యంగా ఇది ఈ 42% రూరల్ ఇండియాలో. అండ్ 57% మంది పిల్లలు క్లాస్ 3 or 4 మ్యాథ్స్ను కూడా చేయలేకపోతున్నారు. 14 నుంచి 18 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు క్లాస్ 3, 4 మ్యాథ్స్ కూడా చేయలేకపోతున్నారు. ఇది చాలా బాధపడాల్సిన విషయం. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇప్పుడు వీటిలో వెనకపడిన వాటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో అసలు బేసిక్ ఎడ్యుకేషన్ ఎందుకు పనికిరాదు. బీటెక్ అయిపోయిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు లేవు. అదంతా కాదు, మధ్యలో బీటెక్ వాళ్ళు ఎందుకు వచ్చారా? ఏమర్థమైందిరా కొన్ని బొందర్థమైంది. మీలో చాలామంది వీటిని ఫ్లయింగ్ సాసర్స్ అనుకుంటున్నారు కదా. ఇలాంటి వాటిని 1960లో యుఎస్ఏ డిజైన్ చేసింది. దీని పేరు VZ-9 Avrocar. వీటిని హై స్పీడ్ అండ్ ఆల్టిట్యూడ్స్లో ఫ్లై చేయడానికి డిజైన్ చేశారు. బట్ ఫ్లైట్ టెస్టింగ్లో థ్రస్టర్స్ అండ్ స్టెబిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పేసి 1961లో ఈ ప్రాజెక్ట్ని అబాండన్ చేసేశారు. బట్ చాలామంది ఏమనుకుంటారంటే అమెరికా వాళ్ళు ఇంకా సీక్రెట్గా ఈ ఫ్లయింగ్ సాసర్స్ని యూజ్ చేస్తున్నారని అనుకుంటారు. దానికి రీజన్ ఏం చెప్తారంటే ఇప్పటివరకు అమెరికాలో ఫ్లయింగ్ సాసర్స్ లాంటివి ఎక్కువ కనబడ్డాయని మనందరికీ తెలుసు. మనము ఫ్యాక్స్లో చాలాసార్లు చెప్పాం. ఆ డిజైన్స్ అన్నీ కూడా ఈ మోడల్స్లోనే కనబడ్డాయి. మీకు మన ఫ్యాక్స్ రెగ్యులర్గా ఫాలో అయితే ఆ డిజైన్స్ అన్నీ కూడా ఫ్లయింగ్ సాసర్స్ లాగే కనబడుతున్నాయి. సో అమెరికా వాళ్ళు సీక్రెట్గా యూజ్ చేస్తున్నారని అక్కడ కాన్స్పిరసీ థీరీస్ కూడా పుట్టుకొచ్చేసాయి. మీరేమనుకుంటున్నారు? కాన్స్పిరసీ థీరీస్ అనుకుంటున్నారా ఇదొకటి, లేదంటే నిజమేనే అనుకుంటున్నారా? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. సముద్రంలో ఒక కొత్త 100 క్రియేచర్స్ బయట పడబోతున్నాయంట. స్మిత్ ఓషన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కోస్ట్ ఆఫ్ చిలీలో ఒక లార్జ్ అండర్ వాటర్ మౌంటైన్ కనిపెట్టారు. ఆ మౌంటైన్లో చాలా రకాల వియర్డ్ అండ్ వండర్ఫుల్ క్రియేచర్స్ ఉన్నాయంట. ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళ సీ ఫ్లోర్లో 52,377 స్క్వేర్ కిలోమీటర్స్ మ్యాప్ చేశారు ఆల్రెడీ. ఈ ఏరియాలో వాళ్ళకి 4 సీ మౌంటైన్స్ కనబడ్డాయి. ప్రతి సీ మౌంటైన్కి కూడా ఒక డిఫరెంట్ ఎకో సిస్టమ్ ఉందంట. అందులో 4 సీ మౌంటైన్స్లో ఒక మౌంటైన్ ఎంత పెద్దదో తెలుసా? 3,530 మీటర్స్. అంటే ఒక 4 బుర్జ్ ఖలీఫాల ఎంత కలిపితే ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తుంది ఆ సీ మౌంటైన్. అండ్ దానికి అన్అఫీషియల్గా ఒక పేరు కూడా పెట్టారు, సొలిటో అని. సో ముందు ఇంకా కొత్త క్రియేచర్స్ బయట పడబోతున్నాయి అన్నమాట. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీలో రామ్సే అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఫీమేల్ క్యారెక్టర్. తను గాడ్ ఐ అని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని క్రియేట్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే ప్రపంచంలో ఏ మనిషి ఎక్కడున్నా సరే మొత్తం బయోడేటాతో సహా చెప్పగలదు. అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్ని హ్యాక్ చేయగలదు, ఎలక్ట్రానిక్స్ని కూడా హ్యాక్ చేయగలదు అనుకుంటా. ఆ పార్ట్ గుర్తులేదు. బట్ ఎక్కడ ఏ మనిషి ఉన్నా సరే వాళ్ళ డేటా చెప్పేస్తుంది ఎక్కడున్నా సరే. అయితే మనుషులు కనిపెట్టే పార్ట్ ఉంది చూసారా, హ్యూమన్స్ దానికి కొంచెం దగ్గరగా వచ్చారని చెప్పచ్చు. అలాంటి డివైస్ ఒక దాన్ని తయారు చేశారు. అండ్ దానికి బిగ్ బ్రదర్ అనే పేరు పెట్టారు. ఇది స్పేస్లో నుంచి భూమి మీద ఎవరినైనా సరే జూమ్ చేసి ఫోటో తీయగలదు, అది కూడా HD ఫోటో. అంటే కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మేమైతే తెలుసుకోలేమని చెప్తున్నారు. బట్ ఇది USA వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ప్రైవసీ ఇష్యూస్ వస్తాయి కదా ఖచ్చితంగా. అండ్ దీన్ని 2025లో లాంచ్ చేస్తారంట. బట్ ఎక్స్పర్ట్స్ బాధ ఏంటంటే వేర్ ఈస్ ప్రైవసీ, వేర్ ఈస్ హ్యూమానిటీ అంటున్నారు. ఈ సాఫ్ట్వేర్ని స్టార్టప్ కంపెనీ అయిన అల్బెడే తయారు చేసింది US గవర్నమెంట్ కొలాబరేషన్తో. యాక్చువల్గా దీన్ని ఎందుకు తయారు చేశారని చెప్తుంది ఏంటంటే డిజాస్టర్ జోన్ని మ్యాప్ చేసి అథారిటీస్కి హెల్ప్ చేయడానికి. అండ్ ఎర్త్ సర్ఫేస్ నుంచి 100 miles హైట్లో ఈ శాటిలైట్ ఆర్బిట్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ ప్రైవసీ ఇష్యూ ఏంటంటే ఒక జైన్ కెమెరాని స్పేస్లో పంపి ఎవరి ఫోటోలు అయినా తీయచ్చు. అంటే ఈవెన్ కార్ నెంబర్ ప్లేట్ కూడా HD పిక్స్ తీయగలదంట. మరి అంత పవర్ఫుల్ని US వాళ్ళు న్యాయంగా యూజ్ చేస్తారా అంటే US వాళ్ళని నమ్మడానికి లేదు కదా. అందుకు ఈ ఇమేజ్ చూడండి, ఒక నార్మల్ సన్ ఫోటోలా ఉంది కనబడుతుంది కదా. బట్ ఇక్కడ ఈ మార్క్ కనబడుతుంది చూసారా, ఇది చాలా డేంజర్. అది సోలార్ ఫ్లేర్. फोटो नी नासा सोलार डायनामिक्स ऑब्जर्वेटरी February 22 ना कैप्चर चेसिंदी। दानी वल्ल क्रिएट अयिन रेडिएशन एर्त् की वच्चिनप्पुडु मन एर्त् मीद उन्न सैटेलाइट्स नी, पवर ग्रिड्स नी, नेविगेशन सिग्नल्स नी, स्पेस क्राफ्ट नी, ईवन एस्ट्रोनॉट्स नी, आकाशंलो उन्न ब्यूटिफुल अरोरास नी कूडा इंपैक्ट चेस्तदंट। अंत पवर्फुल सोलार फ्लेर अदि। अंड दीनि वल्ल अपर अट्मास्फियर लो रेडिएशन स्टॉर्म्स वस्तायि। అండ్ దీనికంటే బిగ్గర్ సోలార్ ఫ్లేర్ అంతకుముందు 2017 సెప్టెంబర్లో రికార్డ్ అయింది. దీనివల్ల రేడియో కమ్యూనికేషన్ బ్లాకేజ్ కూడా జరిగింది. అండ్ ఈ 7 సంవత్సరాల తర్వాత ఇదే అతి పెద్ద సోలార్ ఫ్లేర్ అంట. నేను ఇప్పుడు మీకు సాంబార్ గురించి చెప్పబోతున్నా. సారీ, సాంబార్ లేక్ గురించి చెప్పబోతున్నా. ఆ సాంబార్ వేరు, ఈ సాంబార్ వేరు. మెడిసిన్ కూడా అవసరం లేదమ్మా, సాంబారే మెడిసిన్ మరి పంచేను. ఈ సాంబార్ లేక్ అనేది ఇండియాస్ లార్జెస్ట్ ఇన్లాండ్ సాల్ట్ లేక్. రాజస్థాన్లోని జైపూర్ డిస్ట్రిక్ట్ కి 80 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ ల్యాండ్ మాన్సూన్ సీజన్ బట్టి 190 నుంచి 230 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ల్యాండ్ ఆక్యుపై చేస్తదంట. ఇది సంవత్సరానికి 196,000 టన్నుల సాల్ట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే మన ఇండియాలో సరిపోయే దాదాపు 0.60 అంత సాల్ట్ ని ఒక్క లేక్ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో వేరే స్టేట్ సాంబార్ కంటే ఈ సాంబార్ లేక్ చాలా చాలా యూస్ఫుల్ అన్నమాట. అండ్ ఈ లేక్ లో ఉండే ఆల్గే బ్యాక్టీరియా వల్ల అండ్ ఆ లేక్ లో ఉండే సాల్ట్ కాన్సంట్రేషన్ సీజన్ టు సీజన్ మారడం వల్ల అందులో ఉప్పు నీరు కూడా కలర్ మారుతూ ఉంటుంది. గ్రీన్, ఆరెంజ్, పింక్, పర్పుల్, రెడ్. అండ్ దట్స్ రియల్లీ అమేజింగ్ గైస్. నెక్స్ట్ ఫ్యాక్ట్కి వెళ్ళే ముందు మా నాలెడ్జ్ వర్త్ అనిపించింది అనుకోండి, కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీ మొబైల్ ఫోన్ని కొంచెం టిల్ చేసి కింద ఉన్న లైక్ బటన్ కలర్ మార్చి నాకు ఫుల్ ఎనర్జీ ఇవ్వండి. అలాగే కుదిరితే షేర్ కూడా చేయండి అబ్బా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఇంకా నెక్స్ట్ ఫ్యాక్ట్కి వెళ్ళిపోదు, మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఒక ఓసర్ వెళ్ళి చనిపోయేటప్పుడు దాని ఫుటేజ్ క్యాప్చర్ చేశారు. అయితే ఆ ఫుటేజ్ మీకు చూపించే ముందు నేను ఆ ఓసర్ వెళ్ళి గురించి, ఆ ఓసర్ వెళ్ళి కాదు, ఓసర్ వెళ్ళి గురించి 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఇది లాబోట్స్ కెమిలియన్, అంటే 4 కాళ్ళ వర్టిబ్రేట్స్ లో ఇదే చాలా తక్కువ కాలం బ్రతుకుతాయి. సరే, ముందు వీడియో క్లిప్పే చూపిస్తాను చూడండి. ఇది చనిపోతున్న టైంలో దాని బాడీలోని కలర్స్ అన్ని రకరకాలుగా మారుతున్నాయి. మీరు చూస్తే ఈ ఫుటేజ్ని దాదాపు 2 hours షూట్ చేసి దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఇలాంటి ఒక క్లిప్ మనకు బయటకు వచ్చింది. అండ్ షార్ట్ లైఫ్ స్పాన్ అన్నా కదా, అది ఎక్స్లో మాత్రం 8-9 నెలలు ఉంటుంది. అండ్ ఎగ్ నుంచి బయటకు వచ్చాక మాత్రం అది బతికేది కేవలం 4-5 నెలలు మాత్రమే బాబు. సోషల్ మీడియా వాడకంలో ఇంకో చిక్కొచ్చి పడిపోయింది. అదేంటంటే మీరు ఎప్పుడైనా గమనించారా అంటే, మీకు ఒక 2 minutes ఖాళీ దొరికినా సరే మీ ఫోన్ తీసేసి తెగ నొక్కేస్తూ ఉంటారు. అంటే బస్సులో వెళ్ళినప్పుడు కానీ, ఖాళీగా ఉన్నప్పుడు కానీ, ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు ఏదైనా గ్యాప్ వచ్చింది అనుకోండి, వెంటనే ఫోన్ తీసేసి అట్లో తెగ చూసేస్తారా? అయితే మీది పాప్కార్న్ బ్రెయిన్ అంట. అంటే మీరు మాట్లాడితే తెగ మాట్లాడితే ఫోన్ తీస్తారనుకోండి, మీ ఫోకస్ అండ్ అటెన్షన్ అనేవి కాన్స్టాంట్గా ఒకదాని నుంచి ఇంకోటికి డైవర్ట్ అవుతూనే ఉంటాయి. లైక్ పాపింగ్ కార్న్ కెర్నల్స్. అంటే నాది, మా స్టాఫ్ది కూడా పాప్కార్న్ బ్రెయినే అనమాట. అంటే నేను ఫోన్ వాడుతూనే ఉంటాను. మా స్టాఫ్లో నలుగురిలో ఆఫీస్లో ఎవరో ఒకళ్ళు ఎప్పుడు నేను సీసీటీవీ ఫుటేజ్లో చూసినా ఎవరో ఒకళ్ళు ఫోన్ వాడుతూనే ఉంటారు. కాబట్టి వాళ్ళది పాప్కార్న్ బ్రెయినే. అండ్ మా ఎడిటర్స్ చెప్తున్నా, ఇప్పుడు క్లిప్స్ వస్తున్నారు కాబట్టి మీకు ఫుటేజ్ కావాలంటే ఇక్కడ ఎడిటింగ్కి నేను సీసీటీవీ ఫుటేజ్ రికార్డింగ్ది కావాలని పంపిస్తే ఇక్కడ మీరు ఎడిటింగ్ కింద, క్లిప్ కింద వాడుకోవచ్చు మీరు ఫోన్ వాడేది. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. దీని నుంచి మీరు బయటపడాలనుకుంటే మీకు మీరు ఒక టైం సెట్ చేసుకోవాలి. అంటే కొన్ని గంటలు రోజులో, కొన్ని గంటలు ఫోన్ మాట్లాడుకోకుండా ఉండాలి, అంటే వాడకుండా ఉండాలి. ఒక 2 గంటలు అనుకొని మీరు టైం సెట్ చేసుకోవాలి. అంటే మీరు వాడని టైంలో కాదు, మీరు నైట్ పడుకునేటప్పుడు వాడను అని అలాంటివి పెట్టుకోకూడదు. వాడే టైంలో, మార్నింగ్ టైంలోనే ఒక 2 గంటలు ఎమర్జెన్సీ కాల్స్ తప్ప మిగిలిన 2 గంటలు నేను ఫోన్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా నోటిఫికేషన్స్ ఏమి చూడని మీరు టైం సెట్ చేసుకున్నారనుకోండి, మీరు కొంచెం ఫోకస్డ్గా ఉండే అవకాశం ఉంది. మీరు ఎప్పుడైనా ఒక పనికి ఈ టైంకి వస్తానని చెప్పి లేట్కి వెళ్తారా? అంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు, బాబాయ్ ఒక 5 నిమిషాలు వస్తాను బాబాయ్ అంటారు. అది ఇంటి కింద ఉన్నా సరే అరగంటకు కూడా ఆడరాడు. అండ్ అంటే ఇలా లేట్గా వెళ్ళే వాళ్ళు కూడా క్రియేటివ్ అవ్వడానికి అవకాశం ఎక్కువని రీసెంట్ స్టడీస్ చెప్తున్నాయి. అంటే ఈ లెక్కన మా బాబాయ్ అయితే మోర్ క్రియేటివ్ అనుకోవచ్చు. అలా అని చెప్పి లేట్గా ఉండేవాళ్ళందరూ మోర్ క్రియేటివ్ కాదు. ఈ లేట్గా ఉండేవాళ్ళు క్రియేటివ్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ అయితే ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. అండ్ ఈ రీసెర్చ్ చేసింది శాన్ డియాగో స్టేట్ యూనివర్సిటీలో సైకాలజీ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ చేసిన జెఫ్ కాంటే. ఈయన ఏం చెప్తున్నారంటే, ఎవరైతే మల్టీ టాస్కింగ్ చేస్తారో వాళ్ళు జాబ్స్ లేట్గా రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుందంట. చాలా స్టడీస్లో తెలిసింది ఏంటంటే మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళు ఎఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ వీళ్ళకి ప్లానింగ్ ఫ్యాలసీ కూడా ఉంటుందంట. ఇదేంటంటే ఒక పని ఉంటుంది, దాన్ని చాలా డిఫరెంట్ టాస్క్. వీళ్ళు ఏం చేస్తారంటే 5 గంటలు పట్టే పనిని కూడా ఎలా చెప్తారంటే నేను 2 గంటల్లో చేసేస్తానంట, తీరా 5 గంటలు అయ్యిద్ది. సో ఇలాంటి కండిషన్స్లో కూడా ఈ ప్లానింగ్ ఫ్యాలసీ వల్ల వాళ్ళు చాలా వర్క్స్కి లేట్గా వెళ్తారంట. నీకెందుకు నేనున్న గంటలో అయిపోద్ది అంటారు, కానీ అది అవ్వదు. అట్లుంటుంది మనతోని. అంటే మంచం మీద పడుకొని లేట్ చేసేవాళ్ళు క్రియేటివ్ ఏమీ కాదు, ఇది పని చేస్తా లేట్ అయ్యే వాళ్ళు మాత్రమే క్రియేటివ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. మన ఫ్రెండ్స్ అయితే అసలు కాదు, క్రియేటివ్ కాదు. నేను మామూలుగా ఒక ఫ్యాక్ట్ చెక్ చేస్తుంటే నాకు ఒక టెంపుల్, మిస్టీరియస్ టెంపుల్ కనబడింది. ఎందుకంటే ఈ టెంపుల్ కూడా ఎక్కడ ఉంది అనుకుంటున్నారు, మన తెలంగాణలో నల్గొండ డిస్టిక్లో ఉంది, ఛాయా సోమేశ్వర్ టెంపుల్. ఆ టెంపుల్ మిస్టరీ ఆ టెంపుల్ యొక్క పేర్లోనే ఉంది, ఛాయ అంటే నీడ. ఆ టెంపుల్లో లింగం వెనకాల ఒక స్తంభం నీడ పడుతుంది, బట్ ఆ నీడ ఏ స్తంభందో ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. మన కో యూట్యూబర్ అండ్ ఫ్రెండ్ అయిన విలేజ్ విహారీ కూడా ఆ టెంపుల్కి వెళ్ళాడు అండ్ తన ఫ్రెండ్ని కూడా తీసుకెళ్ళాడు. ఆ ఫ్రెండ్ని ఏ స్తంభం నీడని కనిపెట్టడానికి ఒక 4 స్తంభాల దగ్గర అటు ఇటు తిప్పి మొత్తం ఏ స్తంభం నీడో చెక్ చేయడానికి ప్రయత్నించాడు, కానీ అంటే ఏ స్తంభం నీడో తెలుసుకుందామని, బట్ అదైతే వర్కౌట్ అవ్వాల, అది ఇంకా మిస్టరీగానే ఉంది. అంటే మనోడనే కాదు, ఇప్పటివరకు కూడా ఎవ్వరూ కూడా ఆ స్తంభం నీడ ఏ స్తంభంతో కనిపెట్టలేకపోయారు. ఇది ఏం వింత అంటే నేను వింత అనలేను, కానీ మేబీ ఫ్యూచర్లో ఖచ్చితంగా రివీల్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించారా, అంత అద్భుతమైన ఆర్కిటెక్చర్ మన దగ్గర ఉంది. సో వీఆర్ ప్రౌడ్ టు బీ ఇండియన్స్. అండ్ మీలో ఎవరైనా ఆల్రెడీ ఛాయా సోమేశ్వర్ టెంపుల్ని విజిట్ చేసి ఉంటే, మీరు కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. తనని ఫినిష్ చేయాలని కాదు, కట్ చేయాలని ట్రై చేసి చూడండి. సవాల్ మీ అబ్బా, సవాల్ లెక్క పెట్టుకోవడానికి మీ తాతల దగ్గర రావాలి. బెల్లా ఉన్న రికార్డులు క్రియేట్ చేశాడు. టాప్ 10 మోస్ట్ వ్యూడ్ సినిమాస్ ఇన్ యూట్యూబ్ ఇన్ ఇండియా అని సెర్చ్ చేశారు అనుకోండి, ఒక 10 సినిమాలు వస్తాయి కదా. ఆ 10 సినిమాల్లో 8 సినిమాలు స్ట్రైట్ తెలుగు సినిమాలు హిందీలో డబ్ చేసినాయి యూట్యూబ్లో. అండ్ నేను మీకు ఇప్పుడు చూపించే ఆర్టికల్లో వ్యూస్ అయితే ఖచ్చితంగా మారుంటాయి. అంటే ఇది 2023 జూన్ మధ్యలోని ఆర్టికల్. ఇప్పుడు ఫస్ట్ 3 సినిమాలకి మాత్రం వ్యూస్ అప్డేట్ చేసి చెప్పేస్తాను, సీక్వెన్స్ కూడా చెప్తాను. అంటే ఇప్పుడు కవచం అయితే మోస్ట్ వ్యూస్లో ఉంది, కానీ అది ఎలా అంటే అది రకరకాల ఛానల్స్లో అప్లోడ్ చేశారు. ఆ ఛానల్స్లో ఉన్న వీడియోస్ వ్యూస్ అన్నీ కౌంట్ చేసుకుంటే అది 800+ వ్యూస్ ఉంది కవచం మూవీకి. ఫస్ట్ ప్లేస్ దానికి ఇవ్వాలా, లేదంటే సింగిల్ వీడియోకి జై జానకి నాయికకి 802 మిలియన్ వ్యూస్ ఉంది, దానికి ఇవ్వాలనేది. ఇంక 2 బెల్లవన్న సినిమాలే కాబట్టి ఇది డిస్కషన్ అక్కర్లేదు, కాబట్టి జై జానకి నాయకి ఇచ్చేద్దాం, ఒక సింగిల్ వీడియోకి 800 మిలియన్ వ్యూస్ దాటింది కాబట్టి. ఇక సెకండ్ దాంట్లో కేజీఎఫ్ చాప్టర్ 1 ఉంది, 772 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ సీతారాం, అంటే మన తెలుగులో సీత, ఇది 650 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. అంటే టాప్ 3లో 2 బెల్లవన్న ఈ సినిమాలు. ఆ తర్వాత సూపర్ కిలాడి, నేను శైలజ మూవీ, తర్వాత దమ్దార్ కిలాడి, హలో గురు ప్రేమ కోసం, ఈ 2 సినిమాలు ఎవరి అంటే మన రామ్ పోతినేని గారు. ఇక 6th వచ్చేసి 7th డియర్ కామ్రేడ్, 8th ఇన్స్పెక్టర్ విజయ్ అంటే కవచం. కాకపోతే వ్యూస్ ఇది ఫస్ట్ ప్లేస్ కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే అన్ని ఛానల్లో పెట్టిన వీడియో వ్యూస్ కౌంట్ చేసుకుంటే ఒక దాంట్లో 300, 200, 100, 200 అని అలా ఉన్నాయి. సో ఎలాగైనా ఒకటేలే. మళ్ళీ బెల్లవన్ వచ్చేసాడు 8th ప్లేస్లో. 9th 2 అంట, అంటే చల్మోహన్ రంగా సినిమా. రామ్ గారివి 2 ఉన్నాయి, నితిన్ గారివి 2 ఉన్నాయి. అండ్ 10th వచ్చేసి మేడం గీతారాణి, రాక్షసి, జ్యోతిగా గారిది తమిళ మూవీ. 10లో 8 తెలుగు సినిమాలు స్ట్రైట్ సినిమాలు, హిందీ డబ్బింగ్. అందులో ఆ 8 సినిమాల్లో 3 సినిమాలు బెల్లవన్న సినిమాలు అంటే మామూలు అచీవ్మెంట్ ఏమీ కాదు. అంటే చాలా మంది కామెడీగా చెప్పి అందరికి నవ్వు వచ్చేస్తుంది, కానీ మార్కెట్లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. కానీ చివరాఖరికి ఏమైంది, హిందీలో ఛత్రపతి మూవీ తీశారు. అంటే మన తెలుగు ఛత్రపతి రీమేక్ని హిందీలో తీశారు. ఏం చేసిన తప్పు ఏంటంటే అసలు రీమేక్ సినిమాతో వెళ్ళడమే. ఇప్పుడు అవన్నీ ఎందుకురా, ఎందుకంటావేంట్రా, ఇది చేసిన తప్పు కదా, మరి అప్పుడే చెప్పొచ్చు కదా. సో ఆ ఛత్రపతి రీమేక్ పెద్ద డిజాస్టర్, 40 కోట్లు పెడితే 3 కోట్లు వచ్చాయి, అంటే ఎంత లాసో మీరే ఊహించుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు హిందీ ఛత్రపతి ఉంది, అదే తెలుగు ఛత్రపతిని హిందీలో సినిమా పేరు కింద మార్చి చాలా ఛానల్స్ రిలీజ్ చేసాయి ప్రభాస్ గారి ఛత్రపతిని హిందీలో డబ్ చేసి. సో ఆల్రెడీ బెల్లవన్న తీస్తున్న హిందీ ఛత్రపతి స్టోరీ అందరికీ తెలుసు, సీన్ టు సీన్ తెలుసు. 100 మిలియన్ వ్యూస్ అంటే తక్కువ వ్యూసా, అంతెందుకు సైఫ్ అలీ ఖాన్ గారును హృతిక్ రోషన్ గారు విక్రమ్ వేద రీమేక్ చేశారు, వాళ్ళే ఆ సినిమాను కాపాడలేకపోయారు. ఇప్పుడు రీమేక్ సినిమాలు పెద్దగా ఆడట్లా, మ్యాక్సిమం కేసెస్లో రీమేక్ సినిమాలు ఆడట్లా, సక్సెస్ రేట్ దారుణంగా పడిపోయింది రీమేక్ సినిమాలు. ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసాక సినిమాల స్టోరీలు అందరికీ తెలిసిపోతున్నాయి, ఏ రీమేక్ సినిమా అయినా సరే ఆడట్లా, కష్టంగా ఉంది. మీరేదో రోజు హిట్ కొడతారు బాబు గారు, హిట్ కొడతారు. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే కొత్త వాళ్ళు ప్లీజ్ మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండబ్బా, మన వీఆర్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ కూడా అలా పెట్టుకోండి, అప్పుడే పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు కూడా వస్తాయి. అండ్ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్, వీఆర్ ఫ్యామిలీ.